లూకారచి సుసమాచార్ లూకాస్ వార్త 11వ అధ్యాయము పడ సకత ఇంగ్లీష్ పడుంగా తెలుగు పడంగా హిందీ హిందీ బచ్చన్ బాయ్ రామ్ బదు ఓకే ఓకే అండ్ హి సెడ్ యే రాదర్ బ్లెస్డ్ ఆర్ దే దట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కీప్ ఇట్ లూకాస్ వార్త 11వ అధ్యాయం 28వ వచనం ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొన్న వాడు వారు మరి ధన్యులని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసునే ఏక్ బాత్ కహా. యేసు ప్రభువా ఒక మాట చెప్పారు. హిందీ మే పడే కోయి. ఉస్నే కహా. ఉస్నే కహా. యేసునే కహా. హా పరంతు ధన్య వో హై. ధన్య వో హై. బ్లెస్డ్ ఆర్ దే जो परमेश्वर का वचन सुनते जो वचन परमेश्वर के वचन को क्या करते हैं सुनते हैं और मानते हैं मानते हैं. हालेलुया. धन्य कौन है ధన్యులు ఎవరంటే ఎవరైతే వాక్యాన్ని వింటారో దాన్ని గైకొంటారో వారే ధన్యులు అన్నమాట. కేవలం సున్నే వాళ్ళే నహీ, కేవలం విన్నవాళ్ళు మాత్రమే కాదు. హమ్లోక్ చర్చ్ జాతే హై వచన్ సున్తే హై. మనం అందరం సంఘానికి వెళ్తాము, మందిరానికి వెళ్తాము, వింటాము. హమ్ యహాన్ పర్ ఆప్ ఆయే హై పరమేశ్వర్ కా వచన్ సున్తే హై. ఇక్కడ మనమందరం వచ్చాము, వింటున్నాము. హమ్ కాన్ సే తో సున్తే హై. అందరం చెవుల ద్వారా వింటాము. లేకిన్ కిత్నే లోగ్ హై జో ఉస్ వచన్ కో పాలన్ కర్తే హై. ఎంత మంది దానిని పాటిస్తారు. कहने का मतलब यह है परमेश्वर का वचन सुनने वाले नहीं लेकिन उसके अनुसार चलने वाले चाहिए. ఎవరు దేవుని బిడ్డలంటే ఎవరైతే వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడవగలుగుతారో వారి నిజమైన క్రైస్తవులు. సో గాడ్ నీడ్ ఎ ప్రాక్టికల్ పర్సన్. జో పరమేశ్వర్ ప్రాక్టికల్ హో ఐసే భక్తి వ్యక్తి కా ఖోజి కర్తా హై. దేవుడు చూస్తున్నాడు ఎవరినంటే ఎవరైతే సత్యంగా ఆయన వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా నడిచి వాడి కోసం దేవుడు కనుగొడుతున్నాడు. ధన్యులు వారు ఎవరైతే వాక్యాన్ని వింటారో ఉస్కో పాలన్ కర్తే హై. వాక్య ప్రకారంగా నడవగలుగుతారు. ఆమేన్. ఆమేన్. పరమేశ్వర్ కా వచన్ కో సున్నా, వాక్యాన్ని వినాలి. ఆర్ క్యా కర్నా, దాన్ని ఏం చేయాలి, उसी को क्या करना है, उसी वचन को क्या करना है, दानिनी पाटिंचाली, पालन करना है, दानिनी पाटिंचाली. और वे लोग धन्य के लोग हैं, वाले धन्यलु. यीशु ने कहा, यीशु प्रभुवार चेप्पारु. इसीलिए वचन जब सुनते हो उसको पालन भी किया करो. ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటామో దాన్ని పాటించడం కూడా నేర్చుకోవాలి. हम मसीह लोग केवल वचन को सुनते रहते हैं. చాలా మంది క్రైస్తవులు వాక్యాన్ని కేవలం వింటూ ఉంటారు. और कई वचन को पालन करते हैं. కొందరు పాటిస్తూ ఉంటారు. ఆ కై వచన కో పాలన నహీ కర్ సక్తే. కొన్నిటిని పాటించి కొన్ని పాటించకుండా వదిలేస్తూ ఉంటారు. పురాణ నియమే పరమేశ్వర్ నే ఉన్కో దస ఆజ్ఞా దియా. పాత నిబంధనలు చూసినట్టయితే వారికి ఒక ఆజ్ఞ ఇచ్చున్నారు. నే నియమే దస ఆజ్ఞా నహీ. ఆ కొత్త నిబంధనలో అలాంటిది ఏమీ లేదు. మనే జో భీ జితే మే బైబిల్ కే వచన హై వో సబ్ ఆప్కే లియే ఆజ్ఞా హై. వచన భాగాన్ని గమనించుకున్నట్టయితే ప్రతిది కూడాను వాక్యాన్ని విని వాటిని పాటించాలి. యది హమ్ థోడే బాతో మే యది ఏక్ ఛోటే బాత్ మే హమ్ చుక్ జాతే హై तो हम क्या करते हैं पूरा व्यवस्था को क्या करते तोड़ देते हैं. మరి కొంచెం మాకే దో బాధ కలిగినప్పుడు మొత్తం కూడాను దాన్ని మనం పాటించే వదిలేస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇసిలే ప్రియో వచన కో సునో. దయచేసి మనం అందరం కూడా వాక్యాన్ని వినాలి. ఆర్ వచన కో గౌర్ కర్న మెడిటేట్. దాన్ని ధ్యానించండి. క్యా బాత్ హై, కై బార్ క్యా హోతా హై, వచన కో హమ్ సునతే తో హై, ఠీక్ హై, వాక్యాన్ని వింటుంటాము కొన్ని సందర్భాల్లో. వచన సున్నా అచ్చా లగ్తా హై, వినడం చాలా బాగుంటుంది. హమ్ తాళీ భీ బజాతే హై, చప్పళ్ళు కూడా కొడుతుంటాము. హమ్ అప్రిషియేట్ భీ కర్తే హై, హమ్ చాలా బాగుందని అందరికి. మే కై లోగో జో వచన కో సున్తా మే ఉన్కో మే మే ధన్యవాద్ కర్తా హూం కి ఓ ఆప్ని బహుత్ అచ్చా వచన దియా. నేను కూడా చాలా మార్లు కూడా చెప్తుంటా, మీరు చాలా బాగా చెప్పారండి. మేరే వచన కో సున్తా కై లోగో నే బోలా ఓ ఆప్కా వచన బహుత్ అచ్చా. మీరు కూడా చాలా బాగా వాక్యం చెప్పారని నా బ్రదర్ ని కూడా చాలా సార్ ప్రోత్సహించారు. ఎక్ బార్ దుబాయ్ సే ఏక్ లడ్కీ నే ముజే ఫోన్ కియా, బోలా పాస్టర్ సాహబ్ యది ఆప్కా సంసార్ మే కోయ్ ఐసా ఫ్యాన్ హోగా తో మే ఆప్కా గ్రేటెస్ట్ ఫ్యాన్ హూం. మరి ఒక దుబాయ్ నుంచి ఒక స్త్రీ ఫోన్ చేసి బ్రదర్ గారు చెప్పింది, ఈ బ్రదర్ నాకు నిజంగా ఒకవేళ నేను చాలా ఇష్టపడిన వ్యక్తి ఎవరంటే అది మీరు అని చెప్పింది. మేనే ఉన్కో దేఖా నహీ లేకిన్ వచన్ కో సున్తీ హై. నేను ఎప్పుడు కూడా ఆమె చూడలేదు కానీ తన వాక్యం వింటూ ఉంటుంది. ఔర్ వచన్ సే ఉన్కో బహుత్ ఆశీష్ మిలా హై, ఆమెకి ఆ వాక్యం ద్వారా తనకు ఎంతగానో ప్రోత్సాహం దొరికింది. ఆమేన్. సున్నా సబ్ లోగ్ సున్తే హై, జిస్కే కానో సునేంగే, బట్ దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
వినడం అనేది అందరూ చేస్తారు, అంత ముఖ్యం కాదు. సునో ఆర్ ఉసే కరో, కానీ ఎప్పుడైతే వింటామో దాన్ని పాటిస్తామో అది ముఖ్యమైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 7 అధ్యాయం, మత్తయి చాప్టర్ 7 వర్స్ 21, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 అధ్యాయం ఉస్కా 21వ అధ్యాయము 21వ వచనము. Not everyone that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven, but he that doeth the will of my Father which is in heaven. Prabhuva, Prabhuva, ani nannu pilichu prativadunu paraloka rajyamlo praveshimpadu gaani paralokamandunna na tandri chitta prakaram cheyavade praveshinchunu. Amen. Amen. Achcha jaate ho. మనం అందరు సంఘానికి వెళ్తాము. సంగతి జాతే హో, ఆ సంఘస్థుతో జరుతాము. ఏక్ దూసరే సే వచన్ సుంతే హో, అందరు ఒకరి ద్వారా ఒకరి వాక్యాన్ని వింటుంటాము. పాస్టర్ సాహబ్ సే వచన్ సుంతే హో, మరి పాస్టర్ గారు మనకి ఎన్నో విధాలుగా వాక్యాలు చెప్తూ ఉంటారు. లేకిన్ యహాన్ పర్ యీశు నే ఏక్ బాత్ కహా, యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, జో ముజే ప్రభు ప్రభు కహతే హై, ఎవరైతే నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తారో. యేసు కో ప్రభు ప్రభు కహనే వాలే కౌన్? ఎవరు యేసు ప్రభుని ప్రభు ప్రభు అని పిలుస్తుంటారు? మసీలో ఎవరు? క్రైస్తవులు. యా యేసునే కాదు, జో ముజే ప్రభు ప్రభు కహతా, ప్రభు కన్నా చా యేసు కో ప్రభు కన్నా చా ఓ ప్రభు హై. మరి ఆయన్ని ప్రభు ప్రభు అని పిలవడం బాగుంటుందా? But he is Lord. It's good to call him Lord. అది పిలవడం చాలా బాగుంటుంది. అచ్చా హై, చాలా మంచిది. లేకిన్ యా ప్రభుస్ ఉస్కే సాత్ ఏక్ చీజ్ జోడా హై, జో ముజే ప్రభు ప్రభు కహతా హై. మరి ఎవరైతే ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారో. హిందీ మే పడే దిగుతా, హిందీ మే పడే. జో ముజ్సే హే ప్రభు హే ప్రభు కహతా హై, ఉన్ మే సే ఆర్ ఏక్ స్వర్గ కే రాజ్య మే ప్రవేశ్ నా కరేగా, పరంతు వహీ జో మేరే స్వర్గ కే పితా కీ ఇచ్ఛా పర్ చల్తా హై. ఆమేన్. ఏక్ ఐసే లోగ్ హై జో కేవల్ ప్రభు ప్రభు కహతే హై. ఒక వ్యక్తులు ఉంటారు కొందరు, వాళ్ళు ప్రభు ప్రభు అని మాత్రమే పిలుస్తారు. దూసరే లోగ్ ప్రభు ప్రభు కహతా లేకిన్ క్యా కర్తే హై, పరమేశ్వర్ కే ఆజ్ఞా కో పాలన్ కర్తే హై. మరి కొందరు ఇంకొంతమంది వ్యక్తులు ఉంటారు ప్రభు అని పిలుస్తూనే మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తుంటారు. ప్రభు ప్రభు కానే వాళ్ళే లోకకి ఆవశ్యకత నహీ హై. మరి ప్రభు ప్రభు అని పిలవడమే కాదు ఆయనకు అవసరము, లేకిన్ ప్రభు భీ కహో ఆర్ ఉస్కే ఆజ్ఞ కో పాలన్ కరో. మరి ప్రభు ప్రభు అని పిలుస్తూ ఆ యొక్క ఆజ్ఞలను పాటించేలాగా ఉండాలి. ప్రభు ప్రభు సభి కానే వాళ్ళే స్వర్గ రాజ్యం మే ప్రవేశ నహీ కరేంగే. మరి ప్రభు ప్రభు అని పిలిచినంత మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళలేము. తో పరమేశ్వర రాజ్యం మే కౌన్ ప్రవేశ కరేగా? పరలోక రాజ్యం ఎవరు ప్రవేశించగలరు? ప్రభు భీ కహతా హై, సాథ్ మే ఉస్కే క్యా కహే యహాన్ పర్ లిఖా, లార్డ్ లార్డ్ షల్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బట్ హీ దట్ డూయెత్ ద విల్ ఆఫ్ మై ఫాదర్, జో మేరే పితా కీ ఇచ్ఛా కో క్యా కర్తా హై, పూరా కర్తా హై. హల్లెలూయా. మసీహ్ లోగో కో పితా కీ ఇచ్ఛా కో పూరా కర్నా హై. ప్రభు ప్రభు అని పిలవడం కాదు, కానీ ప్రభు ప్రభు అని చెప్పే మాటలు విని దాని ప్రకారంగా నడిచి దాన్ని పాటించిన వాళ్ళే నిజమైన దేవుడు. దోస్ హూ డు ద విల్ ఆఫ్ ద ఫాదర్, ఎవరైతే దేవుడి అనుసారంగా నడుస్తారో వాళ్ళు మాత్రమే దేవుడికి బిడ్డలు కనబడతారు. బైబిల్ మే పరమేశ్వర్ కి ఇచ్ఛా కో వహాన్ పర్ లిఖా హువా, పరిశుద్ధ గ్రంథం రాయబడింది దేవుడికి అనుసారంగానే. ఔర్ ఆప్కో మనే ప్రభు కహనా బహుత్ బడీ బాత్ నహీ, కోయ్ భీ కహ సక్తా హై. మరి ప్రభు అనడం అందరు కూడా అనగలరు, లేకిన్ ఉస్సే బడా క్యా హై, ఉస్కే ఆజ్ఞా కో పాలన్ కరో. అందరికైనా గొప్ప ఏదంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, పితా కి ఇచ్ఛా కో పూరా కరో, తండ్రి యొక్క మాటను గైకొనడం. ఓ పితా కి ఇచ్ఛా యే హై కి హమ్ ఉస్కే ఆజ్ఞా కో పాలన్ కరే. ప్రభు యొక్క విధానం ఏంటంటే ఆ యొక్క మాటలను మనం పాటించాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఏక్ తో హై సున్నే వాలే, ఒకటేమో వినేవాళ్ళు, దూసరా క్యా హై పాలన్ కర్నే వాలే, ఇంకొందరేమి పాటించే వాళ్ళు. ఏక్ సుంతా హై, దూసరా క్యా కర్తా హై, ఒకరు వింటారు ఒకరు పాలన చేస్తుంటారు. సో ఉస్మే సే అచ్చా కౌన్ హై, అందులో ఎవరు మంచి వాళ్ళు? సున్నే వాలే నహీ, లేకిన్ జో సున్ కర్ పాలన కర్తా హై. వినే వాళ్ళు కాదు, విని దాన్ని పాటించే వాళ్ళే దేవునికి ఇష్టులు. మేర్ కై బార్ కహ చుకా హూ, ఏక్ పితా కా దో బేటే థే. నేను ఇన్న మార్ మీకు చెప్పాను, మా ఒక కుమార్ ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉండే. ఔర్ ఏక్ బార్ వో ఉసే కామ్ పడా ఔర్ ఉస్నే కహా ఠీక్ హై మే ఆజ్ ఖేత్ మే జా నహీ పాఉంగా తో మేరే బేటే కో మే బతా దేతా హూ. మరి ఇవాళ నేను వెళ్ళలేను కనుక నా కుమారులకు ఎవరికైనా చెప్తాను అని అన్నారు. అరుస్నే బడే బేటా కాగా జాకర్ కహా బేటా క్యా కరో మే ఆజ్ ఖేత్ మే జా నహీ సక్తా తుమ్ జాకర్ ఖేత్ మే కామ్ కరో.
పెద్ద కుమార్తె అని చెప్పాడు, మీరు వెళ్ళి నా పంట పొలం ఉంది దానిలో వెళ్ళి నువ్వు పని చేయని పెద్ద కుమార్తె అతని తండ్రి చెప్పాడు. ఆయన అన్నారు, నాయన నాకు పర్వాలేదు నేను తప్పకుండా వెళ్తానని చెప్పాడు. ఇంకో కొడుకుతో చెప్తాను అన్నారు. రెండో కొడుకుతో చెప్పాడు, అయ్యా నాకు ఇవాళ పని ఉంది, మీ అన్న కూడా పని ఉంది, నువ్వన్నా వెళ్ళు అని చెప్పన్నాడు. అన్నాడు, భయపడకు నాన్న భయపడకు. తండ్రి ఎలా భావిస్తాడు, సంతోషపడతాడు. చలో మేరా ఛోటా బేటా తో ఖేత్ మే జాయేగా. చాలా సంతోషం, నా కనీసం రెండో కొడకన్నా వెళ్తున్నాడు పొలం పనికి అని. జబ్ వో శామ్ కో లౌట్ కర్ ఆయా తో దేఖా తో క్యా హువా ఉల్టా హో గయా. సాయంకాలం చూసి ఆయన తిరిగి వచ్చిన తర్వాత అదేమైంది, దాన్ని ఉల్టా అయింది. జిస్నే కహా తక్ మే జాఉంగా ఉస్నే పితా కే బాత్ కో క్యా నహీ కియా, గౌర్ నహీ కియా ఔర్ బోలా ఠీక్ హై, ఏక్ దిన్ నహీ జాతా తో క్యా హోతా భాయ్, వో గయా నహీ. ఎప్పుడైతే మొదటి కొడుకు అతను చెప్పాడో అతను నేను వెళ్ళలేను నానా అన్నాడు అనుకొని ఆయన అనుకున్నా పర్లేదు ఒకసారి లేదు కదా వెళ్ళకపోవచ్చులే అని వదిలేస్తాడు మొదటి వాడిని. లేకిన్ ఓ బడా బేటా కో బాద్ మే బద్దుకు హువా, పెద్ద కొడుకుకి చాలా బాధ వేసింది. ఎవరైతే వెళ్ళాను ముజే ఐసా నహీ బోల్నా చాహియే, నేను ఇలా చెప్పాల్సింది కాకుండేది అనుకొని. మేరా పితాజీ కో ఐసా జవాబ్ నహీ దేనా చాహియే, నేను ఈ విధంగా అని ఉండాల్సింది కాదు నా తండ్రికి అని. ఏక్ బార్ ముజ్సే కహా కి ఖేత్ మే జావో ఔర్ మైనే ఉస్కే బాత్ కో క్యా కర్ టాల్ దియా. ఆయన బాధపడ్డాడు మొదటి కొడుకు, ఒక్కసారే నా తండ్రి మొదటిసారిగా అడిగాడు పొలానికి వెళ్ళి పని చేయమన్నాడు, నేను దానినే ఆపేసుకున్నానే అని. ఉస్నే సోచా మేనే పితాజీ కా దిల్ దుఖాయా హై, నహీ మే ఖేత్ మే జాఉంగా. నేను నా తండ్రి యొక్క మాట వినకుండా నా తండ్రి అని బాధ పెట్టానని బాధపడుతున్నాడు. పితాజీ కో తో కహా నహీ జాఉంగా, మరి తండ్రికి అది చెప్పండి నేను వెళ్ళను అన్నాడు. బాద్ మే ఉస్నే పశ్చాతాప కియా, ఉస్నే దుఃఖ మనే పశ్చాతాప కియా ఔర్ మన్ కో ఫిరాయా ఔర్ ఖేత్ మే జాకర్ కామ్ కియా. తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు నేను ఎంత బాధకరమా అని చెప్పేసి. తో ఈసునే పుచ్చా యే దోనో భాయియో మే సే కిస్నే పితా కే ఆంకే కో పాలన్ కియా, యేసు ప్రభు వారు మరి వీళ్ళిద్దరిలోని ఎవరు మంచి వాళ్ళని దేవుడు తలుస్తున్నారు. బడే బేటా ఛోటే బేటేనే, పెద్దవాడా చిన్నవాడా, ఛోటే బేటేనే జాఉంగా వాళ్ళకి నహీ గయా. చిన్న కొడుకు వెళ్తా అన్నాడు వెళ్ళలేదు. బోల్నా ఈజీ హై లేకిన్ కర్నా బహుత్ ముష్కిల్, చెప్పడం సులభమే కానీ చేయడమే చాలా కష్టం. లేకిన్ బడా బేటా నే తో బోల్తో దియా పితాజీ కి, లేకిన్ మన్ తో పితాజీ కా మనే దిల్ దుఖా సోచ్ కర్ ఉస్నే అప్నే మన్ కో బదల్ దియా, పశ్చాతాప్ కియా ఔర్ జాకర్ కామ్ కియా. ఇస్కా మతలబ్ హి డిడ్ హిస్ వర్క్. మరి మొదటి కొరు చూసినట్టయితేనే చాలా బాధపడ్డాడు, చెప్పిన మాట నేను వినలేదన్నాడు. ఆ బాధపడేసి అతను చెప్ప నేను చేయనన్నాడు కానీ బాధపడి తన తండ్రి చెప్పిన మాటల ప్రకారంగా మళ్ళీ వెళ్ళి పని చేసినాడు. బడే బేటేనే పితాకి ఆగే గొప్ప మొదటి కొడుకు తండ్రి ఒక మాటను జవ దాటినా కూడాను ఆయన ఒక మాటను విన్నాడు చేశాడు. పరమేశ్వర్ ఐసే లోగోకి ఆవశ్యకత హై, ప్రభు వారికి కూడా ఇలాంటి మనుషులు ఒక అవకాశం ఉంది. జో సున్తే హో ఉసే కరో, ఏదైతే వింటామో అది చేయడం నేర్చుకోవాలి. ఏ పరమేశ్వర్ కా వచన్ పాలన్ కర్నే కే లియే లిఖా గయా, ఈ పరిశుద్ధ గ్రంథం మనందరి పాటించడానికే ఉంది. ఆమేన్ ఆమేన్. ఔర్ పరమేశ్వర్ ఆజ్ఞా పాలన్ కర్నే వాళ్ళకు ధన్య కహతా హై, దేవుడు అంటున్నారు ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే ధన్యులు అని అంటున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, ఇది అభి ఆప్ హమ్నే కొంచెం బడా లుక్ ఐకనా, యాకూబ్ కే పుస్తక్ జేమ్స్ బుక్ ఆఫ్ జేమ్స్ వార్త, యాకోబు యాకోబు అధ్యాయము, యాకూబ్ కే పత్రి ఏక అధ్యాయ, జేమ్స్ చాప్టర్ 1, యాకోబు అధ్యాయము మొదటి అధ్యాయము, యాకోబు సువార్త 22-25, యాకోబు మొదటి పత్రిక. ఓకే, చాప్టర్ 1 ఏక అధ్యాయ మొదటి అధ్యాయము 22-25 తక పడేంగి, మే 22 మే పైలా పడుంగా ఫిర్ హిందీ మే తెలుగు మే పడేంగే. బట్ బీ ఏ డూయర్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స్ ఓన్లీ, డిసీవింగ్ యోర్ ఓన్ సెల్ఫ్. తెలుగులో చదవండి, చాప్టర్ 1:22-25. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22 వచనం చదువుదాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువాడై ఉండు. హిందీ పడే, పరంతు వచన
और चलने वाले बनो, वचन पर चलने वाले बनो। बाइबल कहती है वचन पर चलने वाले बनो। पाचन ग्रंथम చెప్తా ఉంది వాక్య ప్రకారంగా నడవడం నేర్చుకోండి। आपको क्या पालन करना है? मैं ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? आपका दिमाग जो बोलता वो नहीं। మీది ఏదో మనసులో ఏదో అనుకుంటుంది కాదు। जो इंसान बोलता वो नहीं। మరి ఏదో మనిషి చెప్పింది కాదు। आपको क्या पालन, जो वचन कहता है वो पालन करना। మనం ఏదైతే వాక్యం చెప్తుందో దాని పాటించాలి। उसको इसीलिए लिखा डूअर ऑफ द वर्ड, वचन को पालन करने वाला। దేవుని వాక్య ప్రకారంగా నడుచువారు కావాలి। और మసీలో ఒక वचन पालन करना ही है। దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను వాక్య ప్రకారం నడవాలి। ఆమేన్। एक चीज बताओ, मैं सीरियसली लेता हूँ, यदि आप वचन को पालन नहीं करते हो then you are sinning, आप पाप करते हो। मरी वाक्य प्रकार नड़क पोयिनट्टयिते मनम पापम चेसिनट्टु अनबडुतुंदी। वचन को पालन न करना वो पाप है। वाक्यम नी पाटिंचकपोवडम अनेदि पापम। कभी इस बात को कभी हमने गौर नहीं किया। मैंने एन्नडु कूडानु दीनि गमनिंचलेदु। लेकिन मैं आपसे, आप लोगों से कहता हूँ, नेनु मी अंदरिकी तेलियजेस्ता उन्नानु, जो वचन को हम पालन नहीं करते हैं, वचन लिखा तो है, ఎవరైతే ये వాక్యాన్ని పాటించలేకపోతున్నారో, నేను उसे पालन नहीं करते हो, क्या होता है जानते हो क्या? वो మరి ఏమవుతుందో తెలుసా? Disobedient toward the word of God, परमेश्वर के वचन के विरुद्ध में वो पाप है। దేవుడికి की విరుద్ధంగా పని చేస్తే అది పాపం అనబడతా। वचन को पालन न करना परमेश्वर को पालन न करना हो। వాక్యం విని కూడా దాని పాటించకపోవడం చాలా పాపం। वचन पालन करते हो तो परमेश्वर के आगे को मानते हो। మరి ఎప్పుడైతే వాక్యాన్ని మనం పాటిస్తామో దాని ముందుకు జరుగుతున్నట్టు మన జీవితం। ఇసిలే యేసుని కా ప్రభు ప్రభు కనే వాళ్ళ నహీ। అందుకే ప్రభువారు అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచడం ద్వారా కాదు। లేకిన్ జో ఉస్కి ఇచ్ఛా కో పరమేశ్వర్ కి ఇచ్ఛా కో పూరా కర్తా। ఎవరైతే దేవుని యొక్క అనుసారంగా ఆయన చెప్పిన మాటలు గైకుంటారో। ఈ బైబిల్ పరమేశ్వర్ కి ఇచ్ఛా హై। ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యమై ఉన్నది। యహాన్ పర్ పరమేశ్వర్ కి ఇచ్ఛాఓ కో లిఖా హువా హై। దేవుడికి ఇష్టానుసారంగా రాయబడింది। బైబిల్ కహతీ హై కి పరమేశ్వర్ కా వచన్ పాలన్ కర్నా కఠిన్ నహీ హై। మరి వాక్యాన్ని పాటించడం నిజానికి కష్టం ఏమీ కాదు। ఇస్ నాట్ 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 హార్డ్ టు ఓబే। అది చాలా కష్టం కాదు మన హృదయానికి। లేకిన్ పాలన్ కర్నే కర్నే కి ఇచ్ఛా హోనీ చాహియే। కానీ మనం పాటించాలనే ఒక భావం మనలో కలగాలి। ఆమేన్। హల్లెలూయా। యది ఆ బోలేనే మనం పాపసన్ పాలన్ కరుంగా వెరీ ఈజీ। నేను చాలా వరకు కూడా చెప్తాం నేను పాటిస్తానులే అంటాము। మనం ఏం చేస్తాం? వచనం తో సూన్ తో లేతే హై। కానీ వాక్యాన్ని వింటూ ఉంటాము। లేకిన్ జబ్ పాలన్ కర్నే కి బాత్ ఆతీ హై। ఎప్పుడైతే మనం పాటించాలని ఒక అవకాశం వస్తుందో హమ్ చూక్ జాతే హై। మన అప్పుడు మనం తప్పించుకుంటాం। తో యహాన్ పర్ యీసునే యా వచన్ మే యాకూబ్ నే క్యా కహా, జో పరమేశ్వర్ కా వచన్ కో క్యా కర్తా హై, బీ ద డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స। वचन को पालन करने वालों के वो सुनने वाले नहीं। आप दो दो प्रकार कैटेगरी है, दो प्रकार के मसीह लोग हैं। एक तो केवल सुनने वाले, मारे वाक्यानी विने वालों को अंदर उन्नारू, और दूसरा सुनकर आज्ञा को पालन करने वाले। कोंदर एमो विनी दानी पाटिंच वाले उन्नारू। आमीन हालेलुया। आमीन हालेलुया। हम सुनने वाले में से नहीं होना। केवल विने वाळ्ळलागा कादु मनं उंडाली, सुनकर उसके अनुसार पालन करना प्रिय। विनी दानी पाटिंचलागा उंडाली। यहां पर इसीलिए परमेश्वर का वचन क्या करो, पालन करो, है ना। केवल सुनने वाले मत बनो जो क्या करता है, केवल जो परमेश्वर के वचन को सुनता तो है लेकिन पालन नहीं करता, वो अपने आप को क्या देता है, नंबर वन धोखा देता है। మరి చాలా మంది కూడా వినేసి పాటించకుండా ఉంటే దేవుడికి విరుద్ధంగా ఉన్నట్టు। హమ్ దూసరో కో ధోకా దేనే మే తో ఈజీ హై। మరి చాలా మంది కూడా మనం అందరం వ్యతిరేకంగా పని చేస్తాం మనుషులకి, దూసరో కో ధోకా దే సక్తే హై, ఇంకొక వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తాం మనం అంతా కూడాను। లేకిన్ జో పరమేశ్వర్ కో వచన్ కో కేవల్ సుంతా హై లేకిన్ పాలన నహీ కర్తా, వో వ్యక్తి అప్నే ఆప్ కో ధోకా దేతా హై। మరి ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని అనుసరించలేకపోతారో వారంతా వాళ్ళే మోసపుచ్చుకున్నట్టు। ఇసిలే క్యూ పరమేశ్వర్ కో వచన్ సున్నా और क्यों पालन करना। మరి మనం ఇది తెలుసుకోవాలి, ఈ రోజు ఎందుకు వినాలి, ఎందుకు పాటించాలి। क्योंकि यदि केवल वचन को सुनोगे पालन नहीं करोगे तो आप अपने आप को क्या देते हो, यू डिसीव योरसेल्फ, अपने आप को धोखा देते हो। ఒకవేళ విని దాని పాటించకున్నట్టైతే మనకు మనం మోసపోయినట్టు, మోసం చేస్తున్నట్టు। यहाँ पर परमेश्वर को धोखा देना, दूसरों को धोखा देना नहीं लिखा, अपने आप को धोखा देते हैं। ఇక్కడ దేవుడు మోసం చేస్తున్నట్టు, మనిషి మోసం చేస్తున్నట్టు లేదు, ఇక్కడ దేవుడు అంటున్నారు నీకు నీవే మోసపుచ్చుకుంటున్నావని। అది అప్పుడు డీల్ కి పార్టీ మీ లిఖ లో। మరి దయచేసి మనం ఈ రోజున మన హృదయంలో రాసుకోవాలి, यदि हम वचन को पालन नहीं करते हैं तो अपने आप को धोखा देते हैं। ఒకవేళ మనం ఈ రోజున దేవుని వాక్యాన్ని పాటించకున్నట్టైతే మనకు మనమే మోసపుచ్చుకుంటున్నాము। अपने आप को धोखा देना बहुत बहुत मैंने इज वेरी डिफिकल्ट, यू नो, बहुत कठिन है। మరి చూసినట్టైతే మనకు మన మోసం చాలా పాపమే కాకుండా చాలా బాధకరము।
जिसने सुवचन को सुना लेकिन पालन नहीं किया वो अपने आप को धोखा देता है। ఎవరైతే వాక్యాన్ని విని పాటించలేకపోతున్నారో తనకు తానే మోసపోతున్నారు। इसलिए अपने आप को नंबर 1 धोखा मत दो। దైవికి మొదట మనం తెలుసుకోవాలి మనకు మనం మోసపుచ్చుకోవద్దని। ఆమేన్ ఆమేన్। ఫిలిప్పీలకు వర్స్ 23 ఫర్ ఇఫ్ ఎనీ బి ఎ హియరర్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ ఎ డూయర్ హి ఇస్ లైక్ అంటు ఎ మ్యాన్ బిహోల్డింగ్ హిస్ నేచురల్ ఫేస్ ఇన్ ఎ గ్లాస్. 23వ వచనం ఇలాగా రాయబడింది, ఎవడైనను వాక్యం వినువాడై ఉండి వాక్య ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అడ్డములో తన ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. 23 और उस पर चलने वाला ना हो, यहाँ पर चलने वाला नहीं लेकिन न चलने वाले हो। वचन तो सुना, वचन सुना बहुत बड़ा मिरेकल नहीं है, कोई बात चमत्कार नहीं है। वाक्य विनने पे गोप्पा एमी कादु, वचन को सुनना यदि उसको पालन नहीं करते हैं तो क्या ఎప్పుడైతే వాక్యాన్ని విని దాన్ని పాటించలేకపోతుంటామో వో ఏక్ వ్యక్తి కే సమాన్ హై జో అప్నే ఆప్ కో కిస్కే సామ్నే రఖతా హై ఐనే కే సామ్నే దర్పణ్ కే సామ్నే ఎవరైతే వాక్యాన్ని విని పాటించలేకపోతుంటాడో ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే తన ముందు ఒక అద్దం ముందు తన ముఖాన్ని తానే చూసుకున్నాడు. దేఖియే జో పరమేశ్వర్ కే వచన్ కో సున్తా హై పాలన్ నహీ కర్తా వో అప్నే ఆప్ కే కహ దేతా హై నంబర్ 1 ధోఖా। ఇస్కా మత్లబ్ ఆప్ కో ఖుద్ కో మాలూమ్ హో జాతా మైనే కిస్కో ధోఖా దియా, अपने आप को धोखा दिया। वचन को पालन न करना अपने आप को धोखा देना है। इसका मतलब आपको खुद मालूम हो जाता है कि मैंने आज्ञा पालन नहीं किया, क्योंकि अपने आप को धोखा देते हो आप। राइट, वेरी इजी। मेरी मदर को मैंने తెలుసుకోవాలి మొట్టమొదటిసారి బైబిల్ రాయబడి ఉంది, ఎవరైతే వాక్యాన్ని విని పాటించలేకపోతుంటారో వాళ్ళు తనకు తాను మోసం చేసుకుంటున్నాడు, మోసపోతున్నాడు కాదు మోసం చేసుకుంటున్నాడు మోసపోతున్నాడు। क्योंकि खुद आपको मालूम होना, क्योंकि अपने आप अपने आप को धोखा दिया आपने। मैं తెలుసుకోవాలి మనం మనమే మోసం చేసుకుంటున్నామని। अब दूसरी बात है, वो व्यक्ति है जो परमेश्वर का वचन तो सुनता है लेकिन पालन नहीं करता, वो ऐसा व्यक्ति है जो ऐने दर्पण के सामने खड़ा हो जाता है। రెండో విషయం మనం తెలుసుకోవాలి, ఏ ఆ వ్యక్తి ఎవరైతే వాక్యాన్ని విని పాటించలేకపోతుంటాడో ఆ వ్యక్తి తన ముఖాన్ని తానే అద్దంలో చూసుకుంటున్నాడని। अब जब दर्पण के आईना के सामने जब खड़े होते हो, ఎప్పుడైతే మనం అద్దం ముందు నిలబడతామో, जब मैं नेवी में था तो एक हमारा कहीं भी परेड में जाने से पहले, क्लासरूम में जाने से पहले, ड्रेस पहनने के बाद, पिकअप पहनने के बाद, सब कुछ पहनने के बाद, बैजेस पहनने के बाद, सब कुछ बेल्ट वेल्ट पहनने के बाद आईना के सामने जाना पड़ता था। मरी ब्रदर, इट वाज कंपलसरी। ఎప్పుడైతే బ్రదర్ గారు నేవీలో పని చేస్తా ఉండేనో ఆ టైంలో అన్ని డ్రెస్లను వేసుకొని అద్దం ముందు పోయి నిలబడాల్సి వస్తుండే వాళ్ళందరూ కూడా। కంపల్సరీ వో జానా హీ హై, అది కంపల్సరీగా వెళ్ళాల్సిందే। ఆ జాకే వో దేఖనా ఆప్కా పికప్ కా జో హై నా యే బ్యాచ్ కహాన్ పర్ హై, ఎక్యురేట్ యహాన్ పర్ ठीक होना। मरी చూడాలి ఆ బ్యాచ్ సరిగ్గా ఉందా తలపైనా లేదా అని, బెల్ట్ एकदम ठीक दोनों షర్ట్ కా ఉస్కా ఎక్యురేట్ హోనా। మరి బెల్ట్ కూడా చూస్తే అది సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి। ఆర్ ఆప్కా నేమ్ టెలీ ఆర్ కహాన్ పర్ క్యా దాగ్ మనే ఐనా మే దేఖ్తే హీ ఆప్కు దేఖనే కీ జరూరత్ నహీ, ఐనా మే దేఖో ఖుద్ కో దేఖ్ లేతే హో। మరి చూసినట్టైతే అద్దంలో చూసినట్టైతే మన మోహాన్ని నేను సరిగ్గున్నా లేదా అని చూసుకోవచ్చు। జో పరమేశ్వర్ కో వచన్ కో సుంతా హై ఓ పాలన్ కర్తా ఉస్కో నహీ లిఖా, किसको लिखा? जो परमेश्वर का वचन को सुनता है और पालन नहीं करता वो ऐसा व्यक्ति है जो दर्पण के सामने है। మరి ఎవరైతే వ్యక్తి వాక్యాన్ని విని వాడు పాటించలేకపోతాడో ఆ వ్యక్తి యొక్క అద్దం ముందు నిలబడి తనకు తానుగా చూసుకొని సరి చేసుకోలేకపోతున్నాడు। ఓ ఐనే కే సామ్నే ఖడే హోతే ఉసే మాలూమ్ హోతా హై ఆర్ వహాన్ పర్ లిఖా హువా కహతా ఏ మై డ్రెస్ కరెక్ట్లీ, క్యా మై డ్రెస్ సహీ పహనా హూ। అతను అద్దం ముందు నిలబడి నేను సరిగ్గా ఉన్నానా లేదా అని కనిపెట్టుకొని చూసుకోవడానికి అద్దం ఉంది। जब अपने आप जब आप दर्पण के सामने खड़े होते हो किसको देखते हो आप? अपने आप को देखते हो। मारे अद्दम ముందు నిలబడితే ఎవరిని చూస్తాం మనము? మనం మనమే, మన మోహాన్ని మనమే చూసుకుంటాం। इसीलिए जो व्यक्ति सुनता तो है लेकिन पालन नहीं करता वो अपने आप को जांच सकता है। इसका मतलब ये है, ये व्यक्ति అయితే వాక్యాన్ని వింటాడో తనుకు తానిగా పరీక్షించుకుంటాడు, తనుకు తానిగా చూసుకుంటాడు, వో అప్నే ఆప్కో దేఖ్తా హై, అతనికి తాను తానిగా చూసుకుంటాడు అద్దం ముందు నేను ఎలా ఉన్నానని। ఉస్కా ప్రాబ్లమ్స్ కో ఖుద్ మాలూమ్ హో జాతా హై, ఆయన కష్టం ఏంటో అని అతను బాధ ఏంటో తెలియబడుతుంది। ఆమేన్ ఆమేన్। ఖుద్ కో మాలూమ్ హోనా,
తనకు అర్థమవాలి అద్దం ముందు నిలబడ్డప్పుడు నేను పరమేశ్వర వచన అనేక సమాన హై వాక్యం కూడా అద్దం లాంటిదే మన జీవితం ఆమేన్ అప్నే సునా తో హై లేకిన్ పాలన నే కియా అబ్ జావ్ ఐనే కే సామ్నే క్యా హో జాతా తురంత ఆప్ కైసే హో ఆప్కో తురంత మాలూమ్ హో జాతా హై మీరు వాక్యం విన్న తర్వాత అద్దం ముందు వెళ్ళి చూసుకోవాలి నేను ఎలాగున్నానని ఆమేన్ ఆమేన్ పరమేశ్వర వచన ఐసా హై ఐనా హై ఆప్కే లియే దర్పణ హై వో వాక్యం ఏంటంటే అది అద్దం లాంటిది మన జీవితంలో అబ్ జైసా హై వైసే హి ఆప్ దిఖ్తే హో మీరు ఎలాగున్నారనేది వాక్యం ద్వారా మీరు అద్దంలో కనబడతారు వచన ఆప్కో బతా దేగా భై తూనే యహాన్ పర్ గల్తీ కీ ఖుద్ ఆప్కో మాలూమ్ పడేగా వాక్యం ద్వారా విన్న తర్వాత మనకు అర్థం అవుతుంది నేను ఏ విధంగా జీవిస్తున్నానని అద్దం ముందు నిలబడ్డప్పుడు జబ్ పాప హోతా హై తో దూసరా వ్యక్తి తూనే పాప కే అబ్ కర్నే కీ జరూరత్ నహీ ఉస్కో ఖుద్ మాలూమ్ హోతా హై పాపం చేసినప్పుడు ఎవరో పక్క వాళ్ళు వచ్చి మనం చెప్పడం అవసరం లేదు ఆ పాపం అనేది వాక్యంలో విన్న తర్వాత అద్దం ముందు నిలబడ్డప్పుడు నాలో ఏ లోపం ఉందో సరి చేసుకోవచ్చు ఆ బోల్నే కీ జరూరత్ భై నహీ మరి చెప్పడం అవసరం లేదు ఉస్కో ఖుద్ మాలూమ్ హోతా హై తనకు తానుగా అర్థం అవుతుంది జబ్ ఆదా और हब्बा ने जब गलती की ఎప్పుడైతే ఆదాము హవ్వా తప్పు చేశారో పరమేశ్వర్ జాపుంచే మిల్లే ఆయతో క్యా హువా హవ్వార్ ఎప్పుడైతే ఆయన కలవడానికి వచ్చున్నారో పరమేశ్వర్ ని మత్ జిస్ 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 పేర్ కే ఫల్ మత్ ఖావ్ బోలా ఉసి పేర్ కే ఫల్ కో జబ్ ఖా లియా తో క్యా హువా దేవుడు ఎప్పుడైతే చెప్పారో ఈ ఫలాని మీరు తినకూడదు అన్నప్పుడు వాళ్ళు తిన్నప్పుడు ఏమైంది ఓ ఫల్ మే కోయి పాయిజన్ నహీ థా అందులో ఏం విషం లేకుండే ఓ ఫల్ మే కుచ్ భీ నహీ థా ఇట్ వాస్ నేచురల్ నేచురల్ ఫ్రూట్ అందులో ఏ చెడు కూడా లేకుండే అది చాలా స్పష్టంగా మంచి మంచి పండే ఉండే లేకిన్ వాప రిస్ట్రిక్షన్ తా ఏక్ ఏక్ క్యా బోలేంగే ఏక్ రుకావట్ తా కి ఉసే మత్ ఖానా దేవుడు ఒక నిబంధన పెట్టాడు అది తినకూడదు అని పరమేశ్వర్ ఆగత మత్ ఖానా ఆ ఎప్పుడైతే దేవుడు అది చెప్పాడు అది ఆ జిస్ దిన్ తు ఖాయేగా ఉసే దిన్ ఇంగ్లీష్ మేలే యు షల్ ష్యూర్లీ డై ఉసే దిన్ తు మర్ జాయేగా దేవుడు చెప్పాడు అది ను తిన్నట్టైతే ఎప్పుడైతే తింటావో అది తప్పకుండా చచ్చిపోతావు అన్న జో కుచ్ బి పరమేశ్వర్ కా వచన లిఖా హై ఉస్కా కాన్సిక్వెన్స్ హై यदि मानोगे तो ठीक है नहीं मानोगे तो ये लिखा लिखा धन्य हुए व्यक्ति देखो आपको धन्य आप पालन करोगे आप धन्य हैं पालन नहीं करोगे तो क्या अपने आप को धोखा देते हो दूसरी बात है वो एक व्यक्ति के समान है जो आईने के सामने खड़ा मैं గమనించుకున్నట్లయితే వాక్యంలో రాయబడింది మనమందరం పాటించడానికి ఎవరైతే అది పాటించలేరో బైబిల్ స్పష్టంగా చెప్పింది వాడు శపింపబడతాడని అదే విధంగా బైబిల్లో రాయబడిన ప్రతి వాక్యం ఎవరైతే పాటిస్తాడో వాడు ధన్యుడని రాయబడింది ఇసిలే పరమేశ్వర్ జాబ్ ఉంచే మిల్ ఆయాతో క్యా హువా ప్రభు వారు ఎప్పుడైతే ఆయన కలవడానికి వచ్చున్నారో హర్ సమయ హర్ దిన్ జబ్ పరమేశ్వర్ ఉంచే మిల్ ఆతా తో దౌడ్ కర్ ఆదమ్ ఔర్ హవా జాతా తా ప్రతిరోజు కూడా ఆదమ్ హవా దేవుని చూడాలని పరిగెత్తి వెళ్ళేవాళ్ళు లేకిన్ ఉస్ దిన్ పరమేశ్వర్ కో పుకారనా పడా ఆ సమయంలో ప్రభు వారు పిలవాల్సి వచ్చింది ఆదమ్ హే ఆదమ్ తు కహాన్ హే ఆదమ్ ఆదమ్ ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అని అరిచారు దేవుడు ఆదమ్ గాయబ్ ఆదమ్ అక్కడ లేడు కాబర్ ఆదమ్ ఎక్కడున్నాడు ఆదమ్ హలో ఆదమ్ కహాన్ పర్ ఆదమ్ ఎక్కడుండే తప్పించుకొని దాసుకొని ఉండే ఛుపా హువా హై దాసుకొని ఉండే జాడీ కే పీచే చట్టుకి వెనకాల బోలా తు కహాన్ పర్ మే ఛుపా హూ ఎక్కడున్నావు అని అంటే నేను దాసుకొని ఉన్నాను అన్నాడు క్యూ ఛుపా హై ఎందుకు దాసుకొని ఉన్నావు మే నంగా హూ నేను సిగ్గుగా ఉన్నది నాకు రావడానికి తుజే కిస్నే కహా తు నంగా హై ఎవరు చెప్పారు నువ్వు సిగ్గు పడుతున్నావని కిస్నే కహా परमेश्वर ने कहा तू नंगा है चेपारा देव नु शैतान ने कहा तू नंगा है उसका दिमाग ने कहा तू नंगा है हां అక్కడ దేవుడు చెప్పినప్పుడు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు నేను సిగ్గుపడుతున్నాను నేను నగ్నంగా ఉన్నాను ఎలా తెలుసుదానికి నగ్నంగా ఉన్నాను ఎందుకంటే దేవుడు మాటలనే పాటించలేదు ఇసిలే వా పలికా భలే ఆ బూరే జ్ఞాన్ కా క్యా అసలు ఖరాబ్ కరుగు ఆమేన్ భలే ఆర్ బూరే రైట్ భలా క్యా హై బురా క్యా హై యహీ పర్ హై మరి అక్కడ ఏం అర్థమైంది మంచి చెడు అనే ఆలోచన అతని మెదడులో జొర్రింది ఆమేన్ జబ్ కైన్ నే హాబిల్ కో జబ్ హత్య కియా ఎప్పుడైతే ఆదల్ ని ఆ ఏబిల్ ని ఆయన చంపాడో కైన్ కో జబ్ ఉసనే మారా హాబిల్ 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 కో మారా కైన్ ని ఎప్పుడైతే కైన్ ఏబిల్ ని చంపాడో క్యా హువా ఏమైంది క్యా హో గయా పరమేశ్వర్ నే పోచా హే కైన్ తేరా భాయ్ హాబిల్ కిదర్ హై మరి దేవుడు అడిగారు ఎక్కడ మీ అన్న ఎక్కడ అని మా పల్లి కా ఓ భాగ్నే లగా పరిగెత్తాడు పరిగెత్తాడు అని అన్నారు భాగ్ రాతా ఓ పరిగెత్తా ఉన్నాడు అని రాయబడి ఉంది వాక్యం భాయ్ కా హత్య కే ఓ భాగ్ రాతా వాక్యం చెప్పబడి ఉంది అక్కడ చంపి ఆయన పరిగెత్తాడు అని ఆర్ ఉస్సే పోచా తేరా భాయ్ కిదర్ హై వాళ్ళు అడిగారు ఎక్కడ మీ తా అన్న ఎక్కడ ఉసే క్యా బోల్నా చాహియే ఏం చెప్పాల్సింది ఆయన ఎమ్ ఐ హిస్ కీపర్ क्या मैं उसका रखवाला हूँ आईने मना दिल सिंधा ने मैंने कावल के उन्ना ना आईने कोसम अन्ना डाइना
उसने गलती की तो उसे बोलना चाहिए था ना, मैंने गलती की है परमेश्वर, मैंने अपने भाई को मार दिया, मुझे इतना गुस्सा आया कि मैंने अपने भाई को मार दिया, वो कबूल कर सकता था। काइन చెప్పాల్సి ఉండే ఆ తప్పు చేసింది నేనే అని చెప్పాల్సింది, చంపింది నేనే అని చెప్పాల్సింది, కానీ చెప్పకుండానే తప్పించుకున్నాడు। क्या कहता है कि मेरे भाई का रखवाला हूँ। ఏమన్నాడు ఆయన కైను, నేనేమన్నా ఆయన కావలిగా ఉన్నానా మా అన్నకి అని అన్నాడు। ఆదమ్ भी भाई से बोलता है, मैं खुद खाया तो नहीं बोला उसने। आदम गुड़ा ఏమన్నాడు, నేను తిన్నానని చెప్పలేదు। जिस स्त्री को तूने मुझे साथी होने के लिए दिया ना, उसने मुझे खिला दिया। ఆయన ఏమన్నాడు తెలుసిందా, నువ్వు ఏ స్త్రీ అయితే నాకు సాటిగా ఉంటున్నావో ఆమె తినమన్నది నేను తిన్నాను అన్నాడు। రెస్పాన్సిబిలిటీ జిమ్మేదార్ లేనా హ మరి ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు చేసిన తప్పును కూడాను వీళ్ళు సరిదిద్దుకోకపోవడం కాకుండా వాళ్ళు ఏమాత్రం కూడాను వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు చెప్పకుండా పక్క వాళ్ళ మీద నెట్టినారు। జబ్ ఆగా పాలన్ కరోగే తో ఆశీస్ హై, మరి ఎప్పుడైతే వాక్యంని పాటిస్తామో ఆశీర్వాదం ఉన్నది। లేకిన్ జబ్ హమ్ ఆగే కో పాలన్ నహీ కరెంగే, ఎప్పుడైతే వాక్యాన్ని మనం పాటించకుండా ఉంటామో ఉస్మే ఆశీస్ నే ఉస్మే ప్రతిఫల, ఉస్ కాన్సిక్వెన్స్ ఉస్కా ప్రతిఫల హై, దానికి ప్రతిఫలము శాపమై ఉన్నది। ఆమేన్। ఎవరైతే పాటించకుండా ఉంటారో అది శాపమై ఉంటుంది। इसीलिए मैं प्रियो क्या कहना चाहता हूँ, देव बिटलारा उस व्यक्ति के समान मत बनो, क्योंकि परमेश्वर का वचन आईना है जो आपको बताता कि तू ऐसा है, तुझे बता दे आपको खुद मालूम हो जाता मैंने गलती की है। देव बिटलारा मेरी मी अंदर एपड़े अद्दम मुंदु निलबड़तारो आ वाक्यान्नि मीरु चूसिनट्टयिते दानिनि गमनिंचुकुन्नट्टयिते वाक्यं चूसि ऊर्कोकंडि। मालूम होते हुए आप क्या बोलना, ना समझ बनना या तो क्या बोले उसको ऐसा बने उस प्रकार का क्या करो, अनजान बनो तो क्या होता है, आप अपने आप को धोखा दे रहे हो। మీరు వాక్యం విన్న తర్వాత నటించకండి నేను అన్ని తెలుసు అనేసి మనం జాగ్రత్త కనిపెట్టి దాన్ని సరి చేసుకోవాలి। అద్దంలో చూసి మన మొహాన్ని ఎప్పుడైతే పరమేశ్వర దృష్టి సే హమ్ కబ్ చూప్ నహీ సక్తే, మన ఎన్నడు కూడా దేవుడి దృష్టి నుంచి తప్పించుకోలేము। ఔర్ ఉస్కే బాద్ 14 24 పద్ క్యా కహతా హై, నటించలేము। ఫర్ హీ బిహోల్డెత్ హిమ్సెల్ఫ్ అండ్ గోస్ అవే and straightway forget it what manner of man he was। 24వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది, వాడు తన చూచుకొని ఆవలికి పోయి తా పెట్టువాడో వెంటనే మర్చిపోవును గదా। చూపిస్తాడు ఇస్లే కి వో అప్నే ఆప్ కో దేఖ్ కర్ చలా జాతా ఔర్ తురంత భుల్ జాతా హై కి మే కైసా థా। దేఖో वो व्यक्ति ऐसा व्यक्ति है, आईना में तो देख लिया, इंकोक व्यक्ति उन्नाडु अद्दंलो तन मोहं चूसुकुन्नाडु, तू उसे क्या करना चाहिए, सुधारना है अने एं चेयाली दानि सरी चेसुकोवाली। लेकिन वहां पर वो क्या करता है, आने एं चेस्तुन्नाडु आईना, वहां से वो निकल जाता है, आने अभी तप्पिंचुकोनि वेल्लिपोतुन्नाडु, निकलने के बाद फिर वो भूल जाता है वो कैसा है, आईन एलागा उन्नाडु, दैट इज द प्रॉब्लम, आईन एलागा उन्नाडु अनि तेलुसुकोनि कूडानु मर्चिपोयि वेल्लिपोतुंटाडु। इसीलिए क्या करना, आईना के सामने है तो अपने आप को जांचो, దయచేసి మనం అందరం నేర్చుకోవాలి, అద్దం చూసిన తర్వాత మనకు మనం సరి చేసుకోవాలి। ఆమేన్। ఆప్ కేసే హౌ యు ఆర్, మనం గమనించాలి నేను ఏ విధంగా ఉన్నాను, సరిగ్గా ఉన్నానా లేదా అని। ఔర్ అప్నే మే కోయి బి త్రుటి కోయి బి గల్తీ హై తో అప్నే ఆప్ కో సుధార్నా హై, వో ఆగే పాలన్ కర్నా హై। మనం అందరం గమనించాలి వాక్యం విన్న తర్వాత దాన్ని సరి చేసుకొని మన జీవితాన్ని సరి చేసుకొని పాటించడానికి। లేకిన్ యే వ్యక్తి అప్నే ఆప్ కో దేఖ్ బి లియా, ఇక్కడ ఉస్కో మాలూమ్ బి పడా, లేకిన్ క్యా హోతా अपने रास्ते में चल दिया, वो भूल गया कि वो कैसा है। ये व्यक्ति ఎలా ఉన్నాడు, తనుకు తానుగా అద్దంలో చూసుకున్నాడు, అన్ని చూసుకున్నాడు గానీ ఏం సరి చేయకుండా మెల్లగా దాటుకొని వెళ్ళిపోయినాడు। ఆమేన్। ఈ తీస్తా గల్తీ ఉస్కా, ఇది మూడో తప్పు చేశాడు అతను, वो भूल जाता वो कैसा है, ఆయన మర్చిపోతున్నాడు తన ఏ విధంగా ఉన్నాడని। ఇసిలే వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైంది। 25వ పద, and whosoever looketh into the perfect law of liberty and continueth herein, he being not a forgetful hearer but a doer of the word, the man shall be blessed in his deed। 25వ వచనంలో ఈ విధంగా రాయబడింది, అయితే స్వతంత్రము వచ్చు సంపూర్ణమైన విషయములలో తెరిచూచి విను విలుకడగా ఉండగా వాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడు। ఆమేన్। జో వ్యక్తి స్వతంత్ర ఇస్ సిద్ధ వ్యవస్థ పర్ ధ్యాన్ కర్తా రహతా హై, వో అప్నే కామ్
में इसलिए आशीष पाएगा कि सुनकर नहीं पर वो वैसा ही काम करता है। यहाँ पर क्या है, बट whosoever looketh into the perfect law, जो सिद्ध परमेश्वर के वचन को क्या करता है, सिद्ध ढंग से देखता है परमेश्वर के वचन को, मैंने लापरवाही नहीं करता, he looks at it as it is perfect, ये perfect है, ये सिद्ध है, वो उसको वचन को सीरियसली लेता है। मरे एपड़ते आने वाक्यानि विनी అది చాలా ఖచ్చితంగా ఇది నాకు సంభవం, ఇది నేనే మారాలి అని ఎప్పుడైతే వాడు తెలుసుకుంటాడో, ఆ తెలుసుకున్న దాన్ని పాటించడం మొదలు పెడతాడో, వాడే నిజమైన క్రైస్తవుడు. పరమేశ్వర వచన కో సీరియస్లీ లేనప్పుడు దేవుని బిడ్డారా మనం ఎప్పుడు గమనించాలి, కఠినంగా ఉండాలి వాక్యం వింటున్నప్పుడు. చర్చ్ అనుకో బడి బాత్ నీ, చర్చ్ చేయడం పెద్ద గొప్ప పని ఏం కాదు, ఇస్ నాట్ ఎ మిరాకల్, పెద్ద గొప్ప పని ఏం కాదు. చర్చ్ మే ఆ సభీ లోగ్ ఆ సక్తే, అందరూ సంఘానికి వెళ్తారు, చర్చ్ మే కిసీ కో మనా నహీ కర్తే, సబ్ ఆ సక్తే, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరిని కూడాను వద్దని చెప్పరు. లేకిన్ చర్చ్ ఆనే కే బాద్ ఆకే కో పాలన కర్నా ఇంపార్టెంట్. మందిరంకి వచ్చిన తర్వాత వాక్యం విని దాని ప్రకారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. లా ఆఫ్ లిబర్టీ ఆర్ క్యా కర్నా హై, స్వతంత్ర కా వ్యవస్థ కో పాలన కర్నా హై, అండ్ కంటిన్యూ దేర్ ఇన్ ఈ బీయింగ్ నాట్ ఫర్గెట్ఫుల్. యే కైసా వ్యక్తి హై జో పరమేశ్వర్ కో వచన కో పాలన కర్తా హై. ఏ వ్యక్తి లాగా ఉండాలంటే, ఏ వ్యక్తి అయితే వాక్యం విని దాన్ని మర్చిపోకుండా దాన్ని ధ్యానించేలాగా ఉండాలి. జో వచన్ కో సున్ కర్ భూల్తా నహీ, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని విని మర్చిపోకుండా ఉంటాడో. హమ్ క్యా కర్తే వచన్ కో సున్తే హం భూల్ జాతే హం, వింటాము మర్చిపోతూ ఉంటాం. ఇస్కా మతలబ్ యే నహీ కి వచన్ కో సునా ఫిర్ ఆప్కో పూచే తో అరే ముజే యాద్ నహీ, వో ఇస్కా మతలబ్ వో నహీ హై. జో వచన్ కో సున్తా హై ఔర్ ఉస్ వచన్ కో పాలన్ నహీ కర్తా, వో వ్యక్తి ఐసా వ్యక్తి హై జో సునా తో హై లేకిన్ ఉస్కో మన భూల్ గయా. చాలా వరకు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వాక్యం పాలన కర్రాతో భూల్ గయా, భూల్ గయా లిఖా వాప. అక్కడ చాలా వరకు కూడా మనం కూడా చాలా మంది ఏం చేస్తున్నాడు, వాక్యం వినతో ఏం ఏం నేర్చుకున్నాను అన్నానికి మర్చిపోయాను అంటుంటారు. క్యూ భూల్ గయా, క్యూకి ఉస్ పరమేశ్వర్ కో వచన కో ఉస్నే సీరియస్లీ నహీ లియా. ఆయన ఎందుకు మర్చిపోతుంటాడంటే ఆ వ్యక్తి అది చాలా మరి కఠినంగా తీసుకోలేదు. లేకిన్ జో పరమేశ్వర్ కో వచన కో సుంతా హై ఉసే పాలన కర్తా హై, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని విని దాన్ని పాటిస్తాడో. ఓ వ్యక్తి కోన్సా కైసా వ్యక్తి, జో బి కామ్ ఓ కరేగా ఓ క్యా హోగా, సఫల్ హోగా. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని విని దాని ప్రకారంగా పాటించి నిబంధన ప్రకారంగా పాటిస్తాడో ఆ వ్యక్తి ఎవరంటే వాడు గొప్పగా దేవుడు ద్వారా ఆశీర్వదించబడతాడు. ఉస్కే లే ఆశీస్ యే జో బి కామ్ ఓ కరేగా, వాడు ఎవడైతే విని వాక్య ప్రకారం నడుస్తాడో ఏ పని చేసినప్పటికీ కూడాను. యా పర్ వైలిక హై క్యా లిఖా వాపర్ వాక్యంలో రాయబడి ఉంది, షల్ బి బ్లెస్ ఇన్ హిస్ డీడ్, వో అప్నే కామ్ మే సఫల్త ప్రాప్త్ కరేగా. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని విని దాని ప్రకారంగా పాటిస్తాడో ఆ వ్యక్తి ఏ పని చేసినా దాన్ని ఫలిస్తాడు, ఫలింపజేస్తాడు, ఆశీర్వదించబడతాడు. జో కామ్ ఆప్ కరో ఉస్ మే ఆశీస్ హోగా, ఏ పని చేసినప్పుడు కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అబ్ జా బి జా వహాన్ పర్ ఆశీస్ హోగా, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఆ పని అవుతుంది. ఆమేన్ హల్లెలూయా. జో బి ఆప్ బోలో ఉస్మే ఆశీస్ హోగా, మీరు ఏం చెప్పినా కూడా అది ఫలిస్తుంది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇస్కే లియే హంకో కేవల్ సున్నే వాలే నహీ, కేవల్ సున్కర్ భూల్నే వాలే నహీ, సున్కర్ ఉస్కే ఆగే పర్ చల్నే వాలే లోగో కి అవసక్తా హై. మనం ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి, విని విడిచిపెట్టే వాళ్ళు కాదు, విని మర్చిపోయే వాళ్ళు కాదు, విని దాన్ని పాటించి దాన్ని ఆశీర్వాదం పొందే బిడ్డల్లాగా ఉండాలి. ఆమేన్ ఆమేన్. ఈ వచన ఆప్కే లే ఐనా హై, దేవుని బిడ్డలారా ఇది దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితానికి ఒక అద్దం లాంటిది. హమ్ అప్నే ఆప్కో ధోకా నా దే, పరమేశ్వర్ కో ధోకా దేనా తో భూల్ జా, పరమేశ్వర్ ఆప్ ధోకా నహీ దే సక్తే. మనము మీరు అనుకోవద్దు మేము మోసం చేసుకోవచ్చు, లేదు నాకు నేను మోసం చేసుకుంటున్నా అనుకుంటున్నారేమో. అబ్దుసో కో ధోకా దేనా భూల్ జా, మీరు ఎవరినో మోసం చేస్తున్నారని. హమ్ తో పహలే బాత్ అప్నే ఆప్ కో ధోకా దేతే హై, నిజానికి చెప్పాలంటే దేవుని మోసం చేయడం కాదు, ఇక్కడ మనం మనమే మోసపోతున్నాము. ఐనే కే సామ్నే జాతే ఖుద్ కో మాలూమ్ హో జాతా మై కైసా హూ, మనకు తెలుసు అద్దం ముందు నిలబడి మన మొహం ఎలా ఉందానని. తీసరి బాత్ వో తురంత్ భూల్ జాతా హై వో కైసా హై. మూడోది ఏంటంటే మర్చిపోతుంటాము చూసిన తర్వాత కూడా. ఆమేన్ ఆమేన్. జబ్ పత్రస్ కే సామ్నే యీసు గయా, ఎప్పుడైతే ప్రభు వారు ప్రభు పునరుత్థాన్ హోనే కే బాద్ పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినారో, జబ్ యీసు కో దేఖా తో పత్రస్ నే కహా ప్రభు ముజ్సే దూర్ హో జా క్యూంకి మై పాపీ హూ. పేతురు ఏమన్నాడు, దేవా నా నుంచి దూరంగా ఉండి నేను పాపినని చెప్పినాడు. ఆమేన్ ఆమేన్. మాలూమ్ హో గయా, ఆయనకు అర్థమైపోయింది నేను పాపినని. మురుగా బాగ్ దేనే సే పహలే ఉస్నే తీన్ బార్ ఇన్కార్ కియా, ఔర్ మురుగా జైసే బాగ్ దియా ఉస్నే తీన్ బార్ ఇన్కార్ కియా, రోయా ఉస్నే పశ్చాత్తాప్ కియా. పేతురు మూడు మార్లు ఏడ్చాడు, ఎప్పుడైతే కోడి మూడు మార్లు అది అరిచిందో అది దాని ప్రకారంగా దేవుడు ముందే చెప్పాడు నువ్వు నువ్వు తప్పు చేస్తావు పాపం చేస్తావు అని. ఆమేన్.
वचन को सुनो प्रियो देवन बिटलारा वाक्य विनंडी उसको सीरियसली लेना दानि कठिनंगा तीसुकोंडी और वचन को सुनते वक्त क्या करना अपने आप को देखना मनम वाक्य विन्नप्पुडु आ वाक्य प्रकारंगा कंपेयर योरसेल्फ विद द वर्ड ऑफ गॉड దాని ప్రకారంగా ఉన్నామా లేదా అనేది గమనించుకొని మనం పరిశీలించాలి పరీక్షించాలి ఎక్ బార్ మే ప్రచార్ కియా ఎక్ జగ నేను ఒక చోటుకు వెళ్ళినాను వాక్యం బోధించడానికి ప్రచార్ కర్నే కే బాద్ ఎక్ 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 బహన్ ఆయి మే ఉస్ మే జవాన్ థా ఒక సహోదరి వచ్చింది నేను ఆ సమయంలో ఓ ఆకే బోలా ఆ తను వచ్చి చెప్పింది సో బేటా క్యా వచన్ తునే దియా ఆమె వచ్చి చెప్పింది అబ్బా ఎంత బాగా చెప్పారండి మీ వాక్యం నీ అని అమర చర్చ్ మే ఓ అన్న ఉస్కో అచ్చా వచన్ సే కుటా తునే ఆ मैं तो जानता भी नहीं था मैं कैसे बचन से कुटा भाई हां मैं వచ్చి చెప్పింది ఏమంటే సహోదరా నువ్వు వాక్యం చెప్పావు కదా నీ వాక్యం చాలా బాగుంది నీ వాక్యం ఆ పక్కకు ని చూసావా ఆ పక్కకి తగిలినట్టుగా చెప్పావు నువ్వు వాక్యం मैं तो पहली बार गया था मैं थोड़े उधर किसको तानने के लिए गया था मैं నేను వాక్యం బోధించడానికి వెళ్ళాను కానీ పక్క వాళ్ళకి గొంతులు కొయడానికి వెళ్ళలేదు కదా बचन जो सुनते हो तो आप सोचो मेरे लिए దయచేసి వాక్యం వినడం ఏందంటే పక్క వాళ్ళ కోసం కాదు అది మన కోసము ఆ పాలన కరోగే ఆప్కే లియే ఆశీస్ హై అది ఎప్పుడైతే మనం పాటిస్తో అది మనకు ఆశీర్వాదం ఔర్ వో దూసరా పాలన కరేగా తో ఉస్కో ఆశీస్ హై ఓకే పక్వాల పాటిస్తే అది వాళ్ళకి ఆశీర్వాదం ఇసిలే పాలన కర్నే మే ఆప్ జల్దీ కర్నా దయచేసి మనం అందరూ కూడాను పాటించడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి వచన సుందేనే బలం భై ఆజ్ కా వచన ఉస్కో ఠోకా ఠోకా భై నే వలన మీరు అనుకోవద్దు వాక్యం విన్న తర్వాత లేలేలే పక్క వాళ్ళకి బాగా తగిలింది అది వాక్యము వాళ్ళకి మంచిగా నొప్పి వేసింది అని మనం అనుకుంటుంటాం పరమేశ్వర్ యొక్క వచనం సున్నే వాళ్ళు ఠోక్తా బోల్నే వాళ్ళు ఠోక్తా దేవుడు విన్న వాళ్ళని కూడా దేవుడు మరి హెచ్చరిస్తున్నాడు చెప్పే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాడు ఆమేన్ హల్లెలూయా ఇసలే మే బోల్నే సే పహలే మేమే ప్రాక్టికల్ అన్న మీరు కావసకే మరి ఇక్కడ గమనించుకునేది చెప్పడం కాదు మీకు అందరూ కూడా నాకు కూడా ఇదే వర్తిస్తుంది ఇసలే యేసునే కహా యేసు ప్రభు వారు అన్నారు సదుకు ఫరిసి జో తుమే సిఖాతా కరో Saduki Pharisee jo tumhe sikhata karo No I didn't get the language No what Saduki and Pharisee they teach you do it Ah yes aithe chaala mandi ku pariseel em chestaru No no Jesus said to Ah pariseel yeah, yeah to Yesu prabhu varu oka pariseel tho ila annaru anamata meer edaithe bodhistaro adi paatinchandi mundu annadu Because they teach good acha sikhata bhai pariseel chaala baaga bodhistaro vachan se sikhara karo vakyam baaga bodhistaro vaalu chaala mandi lekin jo wo karta hai mat karo kyunki unka kaam acha nahi mari edaithe meer cheptuntaro adi chesi choopinchandi परमेश्वर को आज्ञा पालन करने वालों की आवश्यकता है देवड़ की निजांगा చెప్పాలంటే పాటించే వాళ్ళకి చాలా అవసరం అబ్రహాము ने गलती किया उससे क्या परमेश्वर ने అబ్రహాము ఇప్పుడు తప్పు చేసాడు దేవుడు ఏం చేసాడు తెలుసిందా దండ నహీ దియా దావూద్ ने गलती किया उससे दंड नहीं दिया मूसा ने गलती किया उससे दंड नहीं दिया परमेश्वर किसी को छोड़ता नहीं आमेन और परमेश्वर के सामने कोई भी सिद्ध नहीं बन सकता और ये बोलते ओम परमेश्वर देख मैं कितना पवित्र नहीं बोल सकता मैं कितना धर्मी नहीं बोल सकते हम आमेन अब एक ही चीज करो आप वचन को जब सुनते हो तो क्या सोचो मैं वचन के अनुसार कैसा हूं दूसरों को मत क्या करना डोंट कंपेयर वो वचन आपके लिए केवल अपने आप को जांचो दूसरों को मत जांचो अपने आप को जांचो हालेलुया और यदि हाँ उसमें से सीखने वाली बात है अपने आप को क्या करो मोहु योटा रितो भाड़ो कुटी पीटी आई ना ना गाना गाउन से कुटी पीटी तपाई को इच्छा अनुसार को मारो मलाई बनाऊ आमेन जबसम्म परमेश्वरले कुट्दैन पिट्दैन कसरी हतियार बनिन्छ जब तक परमेश्वर नहीं पिटेगा हतियार कैसे बनेगा कैसा वो जब तक परमेश्वर उसको क्या नहीं करेगा मिट्टी का बर्तन बनाना हो तो उस क्या करना जितना उसको क्या किया फूटेगा पीटेगा उतना अच्छा स्मूथ क्या बनेगा वो आमीन रोटी रोटी बनाते ना आप लोग रोटी कैसे बनाते हो पानी डाला ऐसे से करके हाँ कोदो को रोटी जैसा बनाओ सा अच्छा कोदो को रोटी ऐसे से कर यूं बुई ठा जस्तो चल सा तो रोटी मिठो बनाने में क्या करता पूरा तेल और पानी डाल के क्या करते उसको और ऐसा ऐसा खींचता वाह और वो टी खाओ तो क्या होता हेलो अपने आप चला जाता है हालेलुया इसीलिए परमेश्वर का वचन सुनते हो उसका क्या करो पालन सीधे टेक इट सीरियसली प्रियो पालन करो उसे దేవుని బిడ్డలారా వాక్యాన్ని విని దాన్ని శ్రద్ధగా పాటించాలి ముఖ్యంగా ఇందాక ప్రభుగా చెప్పినట్టుగా అందరినీ కూడాను ఒక మట్టిని తీసుకొని పాత్రగా చేయాలంటే
దాన్ని బాగా కలపాలి, దాన్ని బాగా కొట్టాలి. ఈ పరమేశ్వర వచనం చూస్తే కదా, పరమేశ్వర ఆపకే లే. ఇది ఎవరు పక్క బోలో పరమేశ్వర మేరే లే. మీరు అందరూ చెప్పండి ఆపకే లే. దట్స్ ఆల్. హస్బెండ్ నా బోలే బీబీ కే లే, బీబీ బోలే బోలే మేరే హస్బెండ్ కే లే, ఆపకే లే. దట్స్ ఆల్. ఆప్ వచన కో యది ఆప్ క్యా బోలేంగే, యాజ్ అ యు టేక్ యాజ్ అ ఫస్ట్ పర్సన్ మేరే లియే హై. ఆప్ జబ్ కహోగే తో బహుత్ బడీ బాత్ హై వో. మనం అందరు గమనించుకోవాలి, వాక్యం పక్క వాళ్ళు కాదు. అందరు చెప్పండి వాక్యం నా కోసం అని, దయచేసి అందరు తెలుగులో వాక్యం నా కోసం అని చెప్పండి దయచేసి. వాక్యం పక్క వాళ్ళ ఫోర్ మీ కోసం, నా భర్తకు కాదు నా భార్యకు కాదు, ఇది నా కోసం అని తెలుసుకోవాలి. పరమేశ్వర వచ్చ అయినా భయ్, ఈ వాక్యం చేరా దేకో అద్దం లాంటిదండి. హలో, దయచేసి మీ అద్దాన్ని మీరు చూసుకోండి, మీ మొహాన్ని అద్దంలో చూసుకోండి. జాంతిగా ఎక్ బార్ పహిలీ బార్ ఎక్ షేర్ పానీ కే సామ్నేగా. మొదటిసారిగా ఒక పులి నీటిలోని మొహం చూసుకోవడానికి వెళ్ళింది. ఉస్నే కభీ భీ అప్నా చెహరా నహీ దేఖా థా. ఎప్పుడు దాని మొహం అది చూసుకోలేదు యాక్చువల్గా. ఓ పానీ మే జబ్ ఉస్నే అప్నా చెహరా కో దేఖా. ఎప్పుడైతే పులి సింహము తన మొహాన్ని తన నీళ్ళలో చూసుకుందో అప్పుడు హే అని అనింది. ఆర్ ఉస్కా అప్నా చెహరా కో దుష్మన్ సమజ్ రహా హూ. అది దాని మొహాన్ని అది ఏమనుకుందంటే దాని ఒక శత్రు ఉన్నాడేమో అనుకుంది. ఆర్ కే అక్కడ పానీ కదా జంప్ కర్ దే మర్ గయా. అక్కడ చూసినట్టయితే దాన్ని చంపడానికి పోయి అది దాంట్లో దుంకింది, అది చచ్చిపోయింది. వచన్ ఆప్కే లియే, దయచేసి వాక్యం మనకి దూసరే మేరే లియే, పక్క వాళ్ళకి కాదు నా కొరకే మేరే లియే. దట్స్ ఆల్. వాక్యం నా కొరకే. ఆమేన్. వచన్ కో సుంతే హో ఉసే పాలన కరో. దయచేసి వాక్యాన్ని విని పాటించాలి. ముజే బహుత్ ఆశా హై, ముజే బహుత్ గర్వ్ హై. ఆజ్ తెలుగు పాస్టర్ బర్ల బోలా తో ఆప్ లోగో ఔర్ జ్యాదా సమజ్ మే ఆయా. నాకు సంతోషంగా ఉంది తెలుగు బ్రదర్ గారు వచ్చారు, మీ అందరికి అర్థమైందని నమ్ముచున్నాను. నేను బేచారా కొన్ని ప్రార్థన కన్నే గలే ఆతే చాలా మంది మీరు అందరు ఆ సునా సమజా హై. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను మీరు అందరు తెలుగులో విని మీరు దాన్ని పాటిస్తారని. రాణి ఆర్ గిరి, ఈరోజు సంతోషం చాలా సంతోషం. ఎంత ఎంత సంతోషం? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ కదా. ఆమెన్. బోత్ ఆనంద్ ఔర్ రాణి బెన్ కే లియే గిరి భాయ్ కే లియే తెలుగు హోతే హువే నేపాలీ చేస్ మే జోర్ సే తాలి బజా పరమేశ్వర ధన్యవాద్. అండ్ థ్యాంక్ యూ పాస్టర్ ప్రేమ్, ఇస్ మై గుడ్ ఫ్రెండ్. కై బార్ హమ్నే ఏక్ సాథ్ సేవా కా కియా. హల్లెలూయా. నేను కూడా చాలా ధన్యవాదాలు బ్రదర్కి. చాలా బ్రదర్ నాకు చాలా అవకాశం ఇచ్చారు, నిజంగా రియలీ గ్రేట్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఆప్కు బ్రదర్.